దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నిలువచ్చిన స్థితిలో ఉండొద్దు. రక్షించబడిన జీవితం కలిగి ఉండండి, లేకపోతే లోకస్థిరంగానే ఉండండి. ఇంకా నీతి మంతుడు నీతిగా ఉండనే, పాపి పాపిగానే ఉండనే. ప్రతి వానికి జీతం తీసుకొస్తా. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క హృదయం పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ మన హృదయంలో లేకపోతే రక్షణ పొందేను, బాప్తిజం తీసుకున్నాను అన్న వారిని నూతనపరచబడిన తర్వాత దేవుడు మనలో నివసించకపోతే దురాత్మ వచ్చి చూస్తాడు. ఎంత దశంభాగం వేశారు, ఎంత ఎన్నిసార్లు ఆలయానికి వచ్చారు, ఇవన్నీ దేవుడు లెక్కాడు. మంచి ఫలం మీలో ఉందా? క్రైస్తవుడిని అని పిలబడుతున్నారు మీరు, క్రీస్తులాగా జీవిస్తున్నారా? కానీ దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నా రాగడ అతి త్వరలో ఉంది, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన బాప్తిజం, నీకు ఇచ్చిన ఆత్మ నింపుదల సహాయం అంత దేని కొరకు? ఓరక వచ్చి నన్ను స్తుతించి, ఓరక వచ్చి కొంచెం దేవాన్ని గొప్ప దేవుడు అని చెప్పిపోతానుగా, ఫలించని ప్రతి కొమ్మని నరికి వేస్తానంటాడు దేవుడు.